థామస్ అల్వాయ్ ఎడిసిన్ ఈయన గురించి మనం అందరం చదువుతూనే ఉన్నాం చిన్నప్పటి నుండి చదువుకుంటూ వస్తున్నాం ఆయన ఏం చేసిండు బైబిల్ వాక్యాన్ని చదువుతుండు మీరు లోకానికి వెలుగై ఉన్నారు దీపమై ఉన్నారు దీపం వెలుగు ఒక వెలుగు అనేక అనేక మందిని వెలిగిస్తూ ఉంటుంది అంటే ఆయన ప్రతి మనిషిని వెలిగించుంటాను ఈ వెలుగు గురించి చదివి 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 ఆయన ఏం చేసిండంటే ఒక ఎలక్ట్రికల్ బల్బును కనిపెట్టాలని ప్రయత్నం చేసిండు ప్రయత్నం చేసి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాడు 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 వాక్యం చెప్పింది కదా వాక్యం చెప్పినాక ఎందుకు ఈ కార్యం జరగదు అంటే ఇప్పుడు బదుపు కనిపెట్టాలన్న ఆలోచనకి ఎట్లా వచ్చింది బైబిల్ వాక్యం బైబిల్ వాక్యంలో ఆ మాట చదువుతున్నప్పుడు అది పట్టడం హృదయంలోకి వెళ్ళటం హృదయంలో మనసు తెరవటం ఆ మనసు తెరిగి సత్యాన్ని గ్రహించటం లైట్ కనిపెట్టాలి ఎట్లా లైట్ కనిపెట్టాలి పలు ప్రయత్నాలు చేశాం ఇంచుమించుగా వంద సార్లు దాటిపోయింది వెయ్యి సార్లు దాటిపోయింది పదివేల సార్లు దాటిపోయింది ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తూనే ఉండు ఒకసారి ప్రయత్నం చేస్తుండే ఓడిపోతుండ్రు ఒకసారి ప్రయత్నం చేస్తుండే ఓడిపోతుండడిపోతుండ్రుడు ఓడిపోతుండే ఓడిపోతుం ఓడిపోతున్నాడు ఓడిపోతుండు ఓడిపోతలే ఉన్నాడు గెలవట్లే గెలుపు అనేదానికి కనబడట్లే ఒక్కసారి కూడా గెలవలే ఓడిపోతున్నాడు 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 పదివేల సార్లు దాడిపోయింది బహుశా ఆ తర్వాత చిన్న బల్బ్ పెరిగింది చిన్న బల్బ్ చిన్న బలుపు ఈ రోజున ఎల్ఈడి బల్బియే మామూలు బల్బు పోతే ఏం బల్బు కావాలి నీకు ఎల్ఈడి బల్బియే ఎల్ఈడి బల్బు యాడ్ నుంచి వచ్చింది పెద్ద పెద్ద డూమ్ లైట్లు పెడ్ లైట్లు పెద్ద పెద్ద ఫోకస్ లైట్లు ఆకాశానికి కాంతి కొట్టే లైట్లు యాడ్ నుంచి వచ్చినాయి వాక్యముల నుంచి వచ్చినాయి వాక్యముల నుంచి వచ్చినాయి మరి ఆయనే అంతగా ప్రబలి అంతగా బలపరచబడి అంతగా మరి వాక్యం ద్వారాగా దాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ప్రయత్నం చేసి దాన్ని సాధించినప్పుడు నీ ప్రయత్నం ఎందుకు విఫలమవుతుంది నీ ప్రయత్నం ఎందుకు సాధ్యం కాదు చెయ్యి ప్రార్థన చేయి పొందు దైవశక్తిని పొందు మరలా ప్రయత్నం చేయి ప్రయత్నం చేసేవాడు ఎప్పుడు ఓడిపోయినట్టు కాదు గెలిచినట్టే ప్రయత్నం మానుకున్నాడే ఓడిపోయినట్టు మీరు మరలా చూడండి ప్రయత్నం చేయండి చిన్నదైనా అద్భుతమైనటువంటి కార్యం చేస్తుంది